చూడండి, ఈరోజు లూకా రాసిన సువార్త 13:10 నుంచి కొన్ని వచనాలు మనం చదవబోతున్నాం. అవన్నీ కూడా మనం చూద్దాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 నుంచి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు 2000 క్రితం ఈ లోకంలోకి రావడం జరిగింది. మీకు తెలుసు, 2024 క్రితం 33.5 ఈ లోకంలో జీవించారు. 30 తల్లిదండ్రుల దగ్గర, 3.5 విరామం లేకుండా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న గ్రామాలకు వెళుతూ అనేక వారిని, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని, చనిపోయిన వారి సైతం కూడా ఆయన, పోయిన వారం మనం చూసాం, నాయిన్ అనే గ్రామానికి వెళ్ళారు. కుంటివాళ్ళని, గుడ్డివాళ్ళని ఎంతోమందిని ఆయన బాగు చేశారు. ఆయన చూపిస్తున్న ఆ శక్తి పరలోకపు శక్తి అయినండి, ఆ స్వస్థత శక్తి దేవుని యొక్క ఒక క్రియేటివ్ అంటే అద్భుతం. మానవ చరిత్రలో జరిగిన కార్యాలు ఆయన చేయడం జరిగింది. అవన్నీ రాయాలంటే ఈ యొక్క బైబిల్ గ్రంథం సరిపోదు. బైబిల్ గ్రంథమే కాదు, ఆకాశం కూడా భూమి కూడా సరిపోదు. కాబట్టి ఈ బైబిల్లో కొన్ని వరకే రాశారు. కొంతమంది అంటారు ఒక 27 జరిగిన కార్యాలు రాశారు, కొంతమంది ఒక 52 జరిగిన కార్యాల వరకే రాశారు ఈ 4 సువార్తలు అని చెప్తున్నారు. ఒకటి సత్యం ఏమిటంటే, వాళ్ళు ఏమి చెప్పినప్పటికీ మరి యేసుప్రభు వారు అద్భుతాలు చేసింది వాస్తవం. ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆనాడు చేసిన అద్భుతములు కూడా ఈనాడు కూడా ఆయన చేయగలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన చేయలేని కార్యాలు ఈ లోకంలో ఏది కూడా లేదు. అలాంటి సందర్భంలో యేసు ప్రభు వారు మరి అద్భుతాలే కాదు కానీ ఆయన సబ్బాత్ అంటే శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభించబడి శనివారం ఆయన మరి సబ్బాత్ అంటే సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ అందరికీ కూడా ఆ యొక్క సువార్తను లేకపోతే పాత నిబంధన తోరాను ఆయన ఏం చేసేవాళ్ళు అంటే చదివి దాంట్లో ఉన్న అంశాలన్నీ కూడా వాళ్ళకి వివరిస్తూ ఉండేవాళ్ళు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాంటి సందర్భంలోనే విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 నుంచి, ఎన్ని సంవత్సరాలంట, 18 అంటే చాలా సంవత్సరాలు, చాలా లాంగ్ ఇయర్స్ అన్నమాట. 18 నుంచి బలహీనపరచు దెయ్యం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ మీరు గుర్తు చేసుకోండి, ఒకటి గుర్తించండి, దెయ్యమే మనల్ని బలహీనపరిచేది. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని, నీలో దెయ్యం ఉందా దేవుడు ఉన్నాడా అని తెలుసుకోవాలంటే నీ నోటి మాటలను బట్టే నువ్వు చెప్పేయచ్చు, నువ్వు దేవుని బిడ్డవా దెయ్యం బిడ్డవా అని చెప్పు. కొంతమంది చూస్తే ఎప్పుడు బలహీన మాటలే మాట్లాడుతూ ఉంటారు. బలహీనపరచడం అంటే అర్థం ఏంటంటే వారి జీవితం ఇంకా ముందుకి కొనసాగదు, ఇంకా నా జీవితం అయిపోయింది. ఎప్పుడు కూడా నెగిటివ్ టాక్, నెగిటివ్ థింకింగ్, అంటే వారి జీవితానికి ఉపయోగకరమని మాటలే విధికి అశాగ్రతలు ఉండదు, విధికి వ్యతిరేకంగా. దేవుని విధేంటి మీ పట్ల? దేవుని విధేంటంటే మీరు ఆరోగ్యవంతులు. దేవుని విధేంటి? మీరు దీర్ఘాయుష్మంతులు. దేవుని విధేంటి? ముదిమి వచ్చు వరకు చంకని ఎత్తు పెట్టుకునేది దేవుని విధి. దేవుని విధేంటి? తల్లి గర్భంలో పుట్టిన బిడ్డను ఏ తల్లి అయినా మరచుద్దా? ఒకవేళ వాళ్ళైనా మరచెదరు కానీ నేను నిన్ను, దేవుని విధేంటి? నిన్ను మరువని విధి. దేవుని విధేంటి? యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉండే విధి. దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా ఏది మాట్లాడినా ఆ మాటలన్నీ దేవుని దగ్గర నుంచి వచ్చినాయి కాదు, కానీ దెయ్యం నీలో పనిచేస్తుంది. సైతాను చేత నువ్వు నడిపించబడుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉదయం లేచిన కాడి నుంచి ఎప్పుడు బలహీనపరిచే మాటలు, ఎప్పుడు కృంగదీసే మాటలు. ఆ మాటలు వింటే ఇప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది. అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు.
ఏ నిరీక్షణ లేనట్టుగానే మాట్లాడుతూ ఉంటారు. ఒక విషయం చెప్తున్నాను, ఒకప్పుడు మనం నిరీక్షణ లేని ప్రజలం, మనకు ఏ నిరీక్షణ లేదు, మనం అపరాధం చేత పాపం చేత చచ్చిన స్థితిలో ఉన్నాం, మన బ్రతుకే చచ్చిపోయి ఉంది. కానీ ప్రభు వచ్చిన తర్వాత మనలో ఒక నిరీక్షణ, ఒక హోప్, హోప్ అంటారు. అంటే ఏంటో తెలుసా, ఈరోజు బాగోలేదు కానీ రేపు బాగుంటుంది. దేవునికి స్తోత్రాలు చేయలేదు. ఈరోజు దుఃఖం వచ్చింది, రేపు సంతోషం వస్తుంది. ఈరోజు నా పరిస్థితి చాలా చిన్నది కానీ తుదకు మహావృద్ధిలోకి వస్తుందని చెప్పి ఒక నిరీక్షణతో బ్రతికే మనం నిరీక్షణ ప్రజలం. మనం దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళతో చెప్పండి, మనం నిరీక్షణ కలిగిన బిడలం అని చెప్పండి. ఆ నిరీక్షణే మనం నడిపిస్తుంది ఇప్పుడు వరకు. నిరీక్షణ లేకపోతే ఏది కూడా మనం సాధించలేం. ఈ యొక్క దైవం ఏం చేసింది, 18 ఏళ్ల నుంచి ఏం చేసిందంట, ఆమెను బలహీనపరిచేసింది. ఏంటి బలహీనత, నడుము వంచేసింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈమెకి శారీరకంగా నడుము వంగిపోయింది. ఈరోజు మనిషి కాళ్ళు చేతులు నడుము అన్నీ బాగున్నాయి, కానీ మనస్సు అనే నడుము కూడా ఏమవుతుందో చాలామందికి వంగిపోయిన స్థితిలో ఉన్నారు. మీనారు పాస్టర్ గారు, మనస్సు అనే నడుము ఏంటంటే ఉంది, ఒక మాట ఉంది చూడండి ఒక్కసారి, 1 పేతురు 1:13 చూడండి. కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొని, ఏం కట్టుకోవాలంటే మనం చెప్పండి. ఒకవేళ ఆరోగ్యంగానే ఉన్నావు, నడువే వంగిపోలే ఆమెలాగా, కానీ నీ మనస్సు అనే నడువును ఏం చేయాలి నువ్వు? ఒక్కోసారి మనస్సు బాగోకపోతే ఏమైనా పని చేయగలుగుతావా? మనస్సు బాగోకపోతే ఏమైనా తినగలుగుతావా? మనస్సు బాగోకపోతే ఎక్కడికైనా వెళ్ళగలుగుతావా? అంటే మనస్సును కూడా ఏంటి, ఒక నడువు లాంటిది. ఇక్కడ చూస్తే 18 ఏళ్ల నుంచి ఆమె ఏమైపోయింది, నడువు వంగిపోయి నడుస్తుంది. కానీ ఈరోజు చాలామంది మనుషులు బయటికి నిలబడి బాగానే ఉన్నారు, కానీ వాళ్ళల్లో చాలా బిడలను బట్టో, భర్తను బట్టో, ఆర్థికానో, రోగాలను బట్టో మనసు అనే నడుము కూడా ఏమైపోయిందో తెలుసా, వంగిపోయి వీళ్ళు కూడా సాతాను చేత బలహీనపరచబడి బ్రతుకుతున్నేవారు ఈ లోకంలో చాలామంది కూడా ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, సాతానుగాడు మనసును ఎందుకు పాడు చేస్తాడు తెలుసా? ఇంకొక మాట కూడా మీకు నేను చూపిస్తాను చూడండి. మనసును వాడు ఎందుకు పాడు చేస్తాడంటే, సామెతల గ్రంథం 17:22 సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు, నీ మనస్సు నలిగితే, నీ మనస్సు అనే నడుము వంగిందా, నువ్వు రోగివైపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నలిగిన మనస్సు ఎముకలు ఏం చేస్తుందంట, ఎముకలు కుళ్ళిపోవటం అనేది ఉండదు, కానీ ఎముకలను కూడా కుళ్ళి చేసే శక్తి మనస్సుకు ఉందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నలిగిన మనస్సు, అందుకే సాతాను గారు ఎప్పుడు కూడా నిన్ను బలహీనపరిచే మాటలే నీకు చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే నీ మనస్సు ఏమైపోద్ది, నలిగిపోద్ది, కృంగిపోద్ది, దిగజారిపోద్ది. ఏం ప్రార్థనకు మనస్సు రాదు, ప్రార్థన చేసుకోవాలని మనస్సు ఉండదు, మందిరానికి వెళ్ళాలన్న మనస్సు ఉండదు. ఇంక ఎన్ని ఎగ్గొట్టేసి ఏం చేస్తాం, సైలెంట్గా కూర్చుని ఇంకేముంది ఈ జీవితం, ఇంక నేను చచ్చిపోతే బాగుండగా. ఆ మాట వస్తుందంటే నీ మనస్సు ఏమైపోయింది, నలిగిపోయింది. నలిగిన మనసు ఏం చేస్తుంది, ఎముకలను ఏం చేస్తుంది, కొళ్ళబెట్టుద్ది. నలిగిన మనసు ఇంకా రోగాన్ని పెంచేస్తుంది. కానీ సంతోషం గల మనసు ఏమవుతుందంట, ఆరోగ్య కారణం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి అంట, 1 సంవత్సరం కాదు, 2, బలహీనపరిచే దెయ్యం. కాబట్టి దేవుని బిడలమైన మనం ఏం చేయాలి తెలుసా, ఎవరి దగ్గరికి వెళ్ళిన మనసును చెదరగొట్టే మాటలు మాట్లాడకూడదు, బలపరిచే మాటలు. నీలోంచి ఏం రావాలి తెలుసా, నీలో ప్రభు ఉన్నాడు కాబట్టి పక్కన కూర్చుంటే వాళ్ళకి ఎలాంటి బలం తెలుసా, చెయ్యలేరు అన్నవాడు కూడా లేచి నిలబడి నేను పనికి వెళ్ళిపోతా చేస్తాను చెప్పాలి. కానీ నీ బతుకు నాకు తెలుసు, మీ నాన్న బతుకు కూడా నాకు తెలుసు. మీ నాన్న ఏనాడు పనికి వెళ్ళలేదు,
కాబట్టి నువ్వు కూడా పనికెళ్ళవు, నువ్వు అడుక్కు తింటమే నీ పని. నాకు తెలుసు, ఓ ప్లేట్ నీకు ఇస్తాను, రేపొద్దున అందరి ఇంటికి వెళ్ళి అడుక్కొచ్చుకో. ఇవి మాట్లాడితే చెయ్యాలన్నోడు కూడా ఏమనిపించుద్ది? దేవుని బిడ్డవై ఉండి నువ్వేం చేయాలో తెలుసా? వాళ్ళని ప్రోత్సహించే పనులు. ఆడు చెడ్డోడని నీకు తెలిసినా నువ్వు మంచోడివే, అరే నువ్వు మంచోడివిరా, నీలో చాలా తెలివిను అని మంచి మాటలే చెప్పాలి. కానీ చెడ్డోడిని ఇంకా చెడ్డోడు చేసేటట్లుగా వాడిని బలహీనపరిచి కృంగదీసి వాడిని పాడు చేసే మాటలు ఎప్పుడు కూడా పలకకూడదు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. తల్లిదండ్రులే, పిల్లలు కొంచెం లా ఉంటారు, బండడా ఇటు రారా. నిన్న ఒక అన్యురాలు ఆమెకి ఒక సీట్ ఇచ్చారు హైదరాబాదులో కంటెస్ట్ చేయడానికి ఎంపీగా. ఆమె చెప్తుంది మామూలుగా ఆమె అన్యులుగా జీవిస్తుంది, ఇప్పుడు మీకు చూడొచ్చామని. నేను ముగ్గురు పిల్లలు, నాకు ముగ్గురు పిల్లలు, ఒక పాపకు ఇప్పుడు 21 సంవత్సరాలు. ఒక్కరోజు వాళ్ళని తిట్టలేదు, ఒక్క చెయ్యలేదు. పెద్ద పాప ఐఐటీలో సీటు కొట్టింది, స్కూల్కి కూడా పంపించలేదు, ఇంట్లోనే చదువు చెప్పించాము. ఐఐటీలో సీటు కొట్టింది, 2వ బాబు సీటు కొట్టారు. ఎంతవరకు వాళ్ళని తిట్టడం కానీ, ఎంత ఒక స్నేహితుడిగా తల్లిదండ్రులకి టీచర్లకు చెప్తున్నావా? నేను చూసి అనుకున్నాను, చూడు అన్యురాలే ఎంత చక్కగా, ఏమి ఎంతో మంచిగా వాళ్ళు చెప్పుకుంటూ చక్కగా వాళ్ళని ఈరోజు గొప్ప ప్రయోజక స్థితిలోకి నేను తీసుకొచ్చేసాను. దేవునికి స్తోత్రాలు చెప్పు. ఒక అన్యులలో ఉన్నప్పుడు దేవుని పెట్టమైన నువ్వు ఎలాగుండాలి తెలుసా? అరుపులు, కేకలు, గందరగోళం, దెయ్యాలు పట్టేసి ఏళ్ళకే ఆ దెయ్యం అరుపులతో బ్రతుకుతూ ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? ఎదుటి వాళ్ళని బలహీనపరచటం, కుటుంబాన్ని బలహీనపరచటం, భర్తను బలహీనపరచటం, భర్త భార్యను బలహీనపరచటం, పిల్లలు ఆ బలహీనపరిచే దెయ్యాలతో నింపబడి కుటుంబం ఎలా అయిపోతుంది? లాస్ట్కి బలహీనమైపోయి ఎందుకు పనికిరాని కుటుంబంగా, ఆఖరి సమాజానికి ఒక వేస్ట్ కుటుంబంగా మారిపోతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 18 ఏళ్ల నుంచి అంట నడుము వంచేసిందంట దెయ్యం. కాబట్టి ఆ నడుము వంచినప్పుడు దేవుడు చేసిన పని, లేకపోతే ఆమె చేసిన పని ఒకసారి చూద్దాం. చూడండి, అక్కడికి రండి ఒకసారి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచుండెను. 10వ వచనం చదివాను, లూకా 13:10. 18 ఏండ్ల నుంచి బలహీన పరుసు దయ్యము పెట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఎక్కడుందంట చెప్పండి, ఎక్కడుంది? నడుము వంగిపోయిన స్త్రీ ఎక్కడుంది? ఇప్పుడు యేసయ్య మందిరంలో బోధిస్తూ ఉంటే ఆమె ఎక్కడుంది? అచ్చట ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం తుమ్మితే మందిరం ఎగ్గొడతాం, దగ్గొచ్చిన మందిరం ఎగ్గొడతాం. ఏదైనా నిజంగా ఏమని చూడండి, ఈ ఉండటం వల్ల కలిగిన లాభం మీకు చూపిస్తాను. 18 ఏళ్ళ నుంచి వంగిపోయి ఉన్నప్పటికీ సాతానుగాడు ఆమెను బలహీనపరిచినప్పటికీ ఎంత బలహీనత ఉన్నా, ఎంత వంగిపోయి నడుస్తున్నా దేవుని మందిరం మాత్రం మానలేదు. ప్రభు ఉన్న చోట ఆమె కూడా ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ప్రభు సమాజ మందిరంలో ఉన్నారు. ఆ నడు వంగిపోయిన స్త్రీ ఆ దెయ్యము చేత కృంగిపోయి, దెయ్యము చేత బలహీనపరచబడి, దెయ్యం ఆ నడువును పట్టుకొని వంచేసిన ఆ స్త్రీ కూడా ఏం చేసిందో తెలుసా? యేసయ్య ఉన్న చోట ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమెకైతే నడు వంగిపోయింది. ఒకవేళ నీ మనస్సులో ఆర్థికంగా నువ్వు వంగిపోయి ఉన్నావేమో, భర్త ద్వారా నువ్వు వంగిపోయి ఉన్నావేమో, ఒకవేళ బిడ్డల ద్వారా నువ్వు వంగిపోయి ఉన్నావేమో, అనారోగ్యాల ద్వారా నువ్వు వంగిపోయి ఉన్నావేమో, అయ్యో నాకు ఎవరు లేరని చెప్పి నువ్వు వంగిపోయి ఉన్నావేమో, ఎటువంటి వంగిన స్థితినైనా, ఎటువంటి సాతానుగాడు పట్టుకున్నా ప్రతి దాన్ని దేవుడు విడిపించగలడు. అది విడుదల పొందాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? యేసయ్య దగ్గర ఉండాలి, యేసయ్య పాదాల దగ్గర ఉండాలి. యేసయ్య దగ్గర ఉంటేనే నీకు విడుదల. పక్క వాళ్ళు చెప్పండి, యేసయ్య దగ్గర ఉంటేనే విడుదల అని చెప్పండి. ఈమె ఎక్కడుందంట? అచ్చట ఉంది. ఎచ్చట ఉంది? సమాజ మందిరంలో ఉంది. ఈ లోకంలో అన్ని పనులు చేస్తారు, కానీ ఒకవేళ అర్జెంటు పనులు వచ్చి ఊర్లో వెళ్తే నేను తప్పు పట్టట్లేదు, పాస్టర్ గారు మా గురించి చెప్పారు అనుకోమాకండి. అసలు మందిరం మానేసి ఆదివారం పనులు పెట్టుకోవడం చాలా తప్పు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా, ఎప్పుడన్నా ఒకసారి
అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, ఎవరో చనిపోయారు అనుకోకుండా పర్ల. ప్రతి ఆదివారం ఇదే పద్ధతిని నువ్వు కొనసాగిస్తే ఆమె నడువును పట్టుకుని వంచిన సాతాను ఆమెకి శారీరక రుగ్మత ఇచ్చాడు. సాతానుగాడు మనల్ని ఖచ్చితంగా పాడు చేస్తాడు. మీరు అనొచ్చు పాస్టర్ గారు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి ఏమి విస్తరిస్తాయి? నేను అంట్లో మీరే చెప్తున్నారు. దేవుడు అన్నాడు, జీవజల ఓటనైన నన్ను మీరేం చేశారు? విసర్జించారు. నన్నే మీరు తోసేసుకున్నారు. ఇశ్రాయేలారా, మీ మీద 2 నేరాలు మోపాలి నేను. మొదటి నేరం ఏంటో తెలుసా? జీవజల ఓటనైన నన్ను. రెండోది, నీళ్లు నిలవని తొట్లను మీరేం చేస్తున్నారు? తొలిపించుకుంటున్నారు. నేను లేకుండా ఆరోగ్యం ఉండదు, నేను లేకుండా క్షేమము లేదు, నేను లేకుండా అభివృద్ధి రాదు, నేను లేకుండా ఏది నువ్వు సాధించలేవు, నేను లేకుండా ఏదో చెయ్యాలని నువ్వు తాపత్రయపడుతున్నావు. నీ వల్ల కాదు. నడు వంగిపోయినా కానీ ఎక్కడ ఉండటానికి ఇష్టపడింది? యేసయ్య సన్నిధిలో ఉండటానికి ఇష్టపడింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. యేసయ్య సన్నిధిలో ఉండటానికి ఇష్టపడింది. నీ పరిస్థితి బాగోపోతు నువ్వు ఎక్కడ కూర్చోవాలి? నిజమైన నీ బ్రతుకును మార్చేదేంటో తెలుసా? ఈ 18 ఏళ్ల స్త్రీ ఎన్నుకున్న దేవుని సన్నిధి, దేవుని మందిరం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఏమండి, నిజంగా మనకు అలా వంగిపోయింటూ గుడికి వస్తారా? అమ్మో మీ మెట్లు ఎక్కడ అయ్యా, నేను వంగిపోయి అసలు ఎక్కలేకపోతున్నాను, కష్టంగా ఉందని ఎగ్గొడతారేమో. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? నా నడు వంగినా పర్ల, నాకు విడుదల మాత్రం ప్రభువే ఇవ్వాలి. ప్రభు సన్నిధిలోనే నాకు విడుదల. కాబట్టి నేనేం చేయాలి? అది మానేనంటే నా నడువు ఇలాగైపోతుంది. ఈరోజు కాకపోయినా ఇంకో రోజు అని చెప్పి 18 సంవత్సరాల నుంచి వస్తానే ఉంది. ఆమె కొంచెం పెద్ద ఆవిడే అనుకుంటా మరి, ఎందుకంటే ప్రభు వారు అమ్మ అని పిలిచారు కాబట్టి పెద్ద వయసు ఆమె అయి ఉంటుంది. ఆమె పరిస్థితి అలా ఉంచుకునే కష్టమైన నష్టమైన కింద చూసుకుంటా అని ఏం చేసిందో తెలుసా? ప్రభు సన్నిధికి వచ్చి కూర్చుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థితి అయినా ప్రభు దగ్గరే విడుదల. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది కుటుంబ పరిస్థితి అయినా, ఒకవేళ భవిష్యత్తు అయినా, ఫ్యూచర్ అయినా, ఏదైనా ప్రభు పాదాల దగ్గరే నీకు విడుదల ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు పాదాల దగ్గరే నీకు జయం ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారి శిష్యుడు పేతురు, ఫస్ట్ శిష్యుడు. పేతురుని తీసుకెళ్ళి హేరోదుగాడు ఏం చేశాడు? చెరసాల్లో వేశాడు. సంఘం నడు ఉంగిపోయినట్టు అయిపోయింది. సంఘం మనసంతా కకావికలం అయిపోయింది. వాళ్ళ పరిస్థితి అయిపోయి వంగిన పరిస్థితి అయిపోయింది. పేతురుని చెరసాల్లో వేశాడు. అంతకుముందు యాకోబుని చంపించాడు. పేతురుని కూడా చంపుతాడు. ఇంకా చావు అయిపోయింది, ఇంక పేతురు పని అయిపోయిందను. కానీ సంఘం ఏం చేసిందో తెలుసా? ఎటువంటి పరిస్థితినైనా మార్చగలడని ప్రభు పాదాల దగ్గర ఏమైతే ఎచ్చటుందో వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో కూర్చుని మొర్రపెట్టడం ప్రారంభించారు. వారు అక్కడ ఉండటం ద్వారా పేతురు చంపాలనుకున్న పరిస్థితిని దేవుడు ఏం చేశాడో తెలుసా? తప్పించి విడిపించి పేతురుని వాళ్ళు ఉన్న ప్రదేశానికి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రభుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అపవాదిగాడు అనేక రకాలుగా పట్టుకుంటూ ఉంటాడు. అనేక కుటుంబాల్లో బిడ్డలను పట్టుకుంటూ ఉంటాడు. ఓ భర్తను పట్టుకుంటూ ఉంటాడు. ఓ నీ యొక్క ఆర్థిక పరిస్థితులు పట్టుకుంటూ ఉంటాడు. వాడు నిన్ను పట్టుకుని ఏ విధంగా అయినా సరే నిన్ను బలహీనపరిచి, ఏ విధంగా నిన్ను పాడు చేసి, ఈ దేవుడు మంచోడు కాదు, ఈ దేవుడు వల్ల నాకేం జరగలేదు అని చెప్పించాలని వారు ప్రయత్నం చేస్తాడు. ఎవడు ఎన్నన్నా సరే యేసయ్యను పట్టుకుని ఉంటే ఖచ్చితంగా ఆయన నీ పరిస్థితిని మార్చగలడు. ఈ బలహీన పరిచే దెయ్యం అంట పట్టుకుంది. ఆమె మాత్రం ఎక్కడుందంట? ఆ చెట్టునే ఉంది. ఆమె నడువును వంచేశాడు. నడువు వంగిపోయిందంట. ఎంత మాత్రం చక్కగా నిలబడలేకుండుండెను. నిజమే, కొంతమంది అండి జీవిత కుటుంబ జీవితంలో స్టార్ట్ చేస్తారు, కుటుంబంలో సరిగ్గా కొనసాగదు ఆ బండి. ఎప్పుడు చూసినా గందరగోళాలే. ఒకరోజు ఆమె వెళ్ళిపోతుంది, ఒకసారి ఈయన వెళ్ళిపోతాడు. గందరగోళాలు కుటుంబాలు. పిల్లల మాట, పిల్లల తల్లిదండ్రుల మాట, తల్లిదండ్రుల పిల్లల మాట. అసలు ఆ కుటుంబంలో ఐక్యత నలుగురు ఉంటే నలుగురు నాలుగు దారులు అంటే ఆ కుటుంబం చక్కగా నిలబడలా, వంగిపోయే ఉంది. కొంతమంది ఆర్థిక వ్యవస్థ ఉండదు, ఎప్పుడు చూసినా అప్పులే. ఎక్కడ అప్పు దొరికితే అప్పు పట్టుకోవటం. అప్పు పట్టుకుని ఇస్తారా? వచ్చిన వాళ్ళ మీద గొడవలాళ్ళు,
అప్పించే పరిస్థితే లేదు. అసలు అప్పటి ఎంత సంతోషం వాళ్ళకి, ఏయో ప్లాన్లు చేసి దీన్ని అటు మారుద్దాం దీన్ని ఇటు మారుద్దాం, ఏదోదో సొంత నీళ్లు నిలబడి తొట్లు తవ్వించినట్టుగా కొంతమంది వాళ్ళు వంగిపోయి ఉన్నారు. వాళ్ళ నడువు ఏమైపోయింది, ఆర్థికంగా వాళ్ళు సరిగ్గా లేరు. కొంతమంది అనారోగ్యాలు. దెయ్యం మన మీద దాడి చేస్తుంది, నిన్ను బలహీనపడు. అది నువ్వు గుర్తించి ఏం చేయాలి తెలుసా, దెయ్యానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడాలి. నేనేం చెప్పాలి తెలుసా, నేను బలవంతుణ్ణి, నేను బలహీనుడు కాదు, నేను బలవంతుణ్ణి. ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, ఏ రోగం నన్ను ఏమీ చేయదు. అలా రోగాలతో ఉంటే ఆ రోగంలో వాళ్ళు ఏమి తెలుసా, వంగిపోయిన పరిస్థితి, సరిగ్గా నిలబడలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇట్లా పలు రకాలుగా వాడు ఎన్నో వ్యసనాలు కానీ అన్నీ కూడా ఎంతో భయంకరంగా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా ఆమెను ఏం చేశాడో తెలుసా, నడుమును వంగిపోయిందంట. ఎంత మాత్రం కూడా చక్కగా నిలబడలేని స్థితి వచ్చేసింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ఒంటిలో ఉన్న రోగాలన్నీ కూడా దెయ్యం ద్వారానే వచ్చినాయి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొన్నేమో మన బుద్ధిహీనత ద్వారా కూడా వచ్చినాయి. బుద్ధిహీనత అంటే బుద్ధిహీనత కూడా దెయ్యమే తీసుకొచ్చింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి. అంటే నీలో భయభక్తులు లేదు కాబట్టి నువ్వు బుద్ధిహీనురాలుగా మారిపోయావు. బుద్ధి గల కన్యకగా నువ్వు లేవు. నీలో దేవుని దగ్గర సమయం గడిపే మనస్సు లేదు. ఏదున్నా ఈ లోకాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావు, వెలిచూపుతో బ్రతుకుతున్నావు. దానిని బట్టి కూడా నీ జీవితంలో రోగాలు ఏమవుతాయి తెలుసా, తాండవిస్తూ ఉన్నాయి. దేనికి స్తోత్రాలు. ఈ 18 ఏళ్ళు ఇవని ఎవరు అలా చేసింది, ఎవరు చెప్పండి, చేసింది ఎవరు? మా చిన్నప్పుడు తెలుసు, ఐపీసీ చర్చ్లో మాలిని అని ఒక అమ్మాయి ఉండేది. ఒక వయసు రాగానే కాళ్ళు చేతులు పడిపోవడం, ఇంకా నడవలేదన్నమాట మనిషి. నిదానంగా అలా కుసించిపోతూ అసలు వికారంగా మారిపోయి ఇంకా నడవలేదు అన్నమాట. అప్పుడు ఏం చేశారు, కూర్చోబెట్టి మందిరంలోనే, చిన్నప్పుడు మేము వెళ్తున్నట్టు చూసేవాళ్ళం, వెనకుండేది కూర్చుని, అందరు రోజు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి చాలా వంద దెయ్యాలన్నీ వతల కొడితే మళ్ళీ ఆరోగ్యం వచ్చేసింది, మళ్ళీ నడుస్తుంది, సేవకురాలుగా మారిపోయింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అమ్మకు కూడా తెలుసు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దెయ్యం అలా చేస్తూ ఉంటాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ దెయ్యం పోవాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలి, దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి, అచ్చట ఉండాలి. ఎక్కడ, సమాజ మందిరంలో ప్రభు దగ్గర నువ్వు కనబడుతూ ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. సరిగా నిలబడకుండా చేసేస్తుంది, సరిగా నువ్వు పైకి రాకుండా చేస్తుంది. కొంతమంది అంటారు, పాస్టర్ గారు మేము రోజంతా కష్టపడుతున్నాం, నెలంతా కష్టపడుతున్నాం, లాస్ట్కి మా జీవితం ఏమని తెలుసా, మళ్ళీ అప్పులే పాస్టర్ గారు. దానికి కారణం ఏంటో తెలుసా, దెయ్యం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అన్నెసరి ఖర్చులన్నీ తీసుకొచ్చాడు, తెచ్చిన డబ్బులన్నీ కూడా చిల్లు సంచులో వేసినట్టు హాస్పిటల్ పాలైపోతాం. అలా చేసేది ఎవరో తెలుసా, దెయ్యం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సైతానుగాడు నీకు ఆరోగ్యం లేకుండా, సైతానుగాడు మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా ఎప్పుడు కృంగుదల, బలహీనపరుస్తూ, బలహీన మాటలు నీ నోడితో పలికిస్తూ నిన్ను నువ్వు ఇంకేం చేస్తాడు తెలుసా, ఆ పలికి పొదిగి లాస్ట్కి నువ్వేమైపోతున్నావు తెలుసా, బలహీనరాలు. కానీ బలం వచ్చే పరిస్థితి లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే అపొస్తలుల పౌలు ఏం చెప్పాడు తెలుసా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను అన్నీ చేయగలను నన్ను బలపరిచే వాణిని బట్టి. నేను ఆరోగ్యంగా ఉండగలను, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, దేవుడు నాకు సమృద్ధి ఇస్తాడు. ఈరోజు నా బతుకు చిన్నదే కానీ ఎప్పుడు నేను ఇలాగుండను, ఈరోజు నేను అద్దెలో ఉంటున్నాను ఎప్పుడు ఇలాగుండను, ఈరోజు అనారోగ్యం కనబడుతున్నాను ఎప్పుడు ఇలాగుండను, నేను ఆరోగ్యంగానే ఉంటాను, నేను ఆరోగ్యవంతురాలను. తన యందు భయభక్తులు గల వారికి నీతిస్సుడు ఉదయించను. ఆయన రెక్కల కింద ఏముంది, నీతిస్సుడు నాకు ఉదయించాడు. నేను యేసయ్య బిడ్డను, యేసయ్య నాలో ఉన్నాడు. ఖచ్చితంగా నా శరీరం ఎలాగుంటుందో తెలుసా, ఆరోగ్యంగానే ఉంటుంది, ఆరోగ్యంగానే ఉంటుంది. నోరు తెరిచి చెప్పండి, నేను ఆరోగ్యంగానే ఉంటాను, నేను సంతోషంగానే ఉంటాను, నేను సమృద్ధిలోనే ఉంటాను. నా జీవితము పాలు తేనెలు ప్రవహించే దేశంలోనే ఉంది, నా గిన్నె నిండి పర్లిపారుద్ది. హల్లెలూయా. పక్క రోజు చెప్పండి, మీరు ఆరోగ్యవంతులు అని చెప్పండి. ఇటు పక్క రోజు చెప్పండి, మీకు సమృద్ధి అని చెప్పండి. హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి ఉంచేసి సరిగ్గా నిలబడకుండా దెయ్యం చేసిందంట. కానీ ఏం చేసిన గొప్ప పని ఏంటంటే,
దెయ్యం చేసినా సరే ఆమె మాత్రం యేసయ్యను వదల్ల. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యను వదులుకోవడానికి ఆమె ఇష్టపడల. యేసయ్య నా జీవితానికి ఆధారం అనుకుంది కాబట్టి రోగాన్ని చూసి ఆగిపోలేదు. కానీ రోగం ఎక్కువయ్యే కొందుకు ప్రభువుకు దగ్గరయ్యిందామా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువును వదల్లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమె అక్కడ ఉండటం వల్ల జరిగిన కార్యం ఏంటో చూడండి. 12వ వచనం, యేసు ఆమెను చూచి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరు చూచారు ఆమెని? 18 ఏళ్ళ నుంచి అందరూ చూస్తున్నారు. ఎవరు చూపేమన్నా మార్చిందా? ఎవరు చూపన్న వాళ్ళు ఆమె పరిస్థితిని మార్చిందా? కానీ ఎవరు చూపు పడింది? పక్క రోజు చెప్పండి, యేసయ్య చూపు కొరకు పరితపించు అని చెప్పండి. ఎవరు చూపు కావాలి మనకి? యవనస్తుడు ఇవే చూస్తున్నాడా, చూస్తున్నాడా, చూడవే ఆమె చూస్తున్నాడు. వే పో, వెనక్కి తిరిగి చూశాడు. వే ఆడు చూపు నిన్ను ముంచేస్తా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎవరు చూపు కావాలి మనకి? ఎవరు చూ, పక్కన ఫ్రెండ్స్ ఉంటారు. ఏంటో అబ్బా నాకు నిన్న మొన్నట్టు గమనిస్తున్నాను, పత్తా నీ అంకే చూస్తున్నాడు. ఆ మంచిదాన్ని కూడా జడగొట్టి మొత్తం దించేయడానికి. దేవునికి స్తోత్రాలు. బతుకులు పాడు చేయడానికి యవన పిల్లలు చేసే పనులు. ఆళ్ళ చూపు నీ బతుకును పైకి మార్చుద్దో లేదో నాకు తెలియదు, కానీ యేసయ్య చూపు నిన్ను ఎక్కడో పైన పెట్టు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. దేవుడు ఒక వాక్య ద్వారా మనతో మాట్లాడారు కదా, 18 ఏళ్ళ నుండి బలహీన పరిచయ దెయ్యం పట్టిన స్త్రీ. ఆమె ఇంట్లో కూర్చోలేదు, బలహీనతతో బాధతో ఇంట్లో కూర్చుని ఉండలేదు. కానీ దేవుని దగ్గర యేసయ్య ఉన్న సమాజ మందిరంలోనికి ఆమె వచ్చి కూర్చుంది. మరి దేవుడు ఆమెను చూచాడు. ఆమె యొక్క పరిస్థితిని చూచి ఆయన వెంటనే రమ్మని పిలిచాడు. ఆమె మీద చేతులుంచి మరి అమ్మను బాగుపడ్డావని చెప్పారు. ఆ దెయ్యాన్ని గద్దించగానే ఆమె స్వస్థత పొందుకుంది. కాబట్టి దేవుడు మన ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు. హల్లెలూయా. ఏ బలహీనత మనం కలిగి ఉన్నామో, ఏ సమస్యతో ఉన్నామో, ఏ సమస్యతో నడుము వంగిపోయిన స్థితిలో ఉన్నామో, మన దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు. కాబట్టి ఈ సమయంలో యేసయ్య మన మధ్యలో ఉన్నారు. ఆయన సన్నిధికి మనం వచ్చాము. ఆయన సన్నిధిలో ఏ పరిస్థితి అయినా విడుదల దొరుకుతుంది, ఏ సమస్య అయినా తొలగిపోతుంది. ఆ దుష్టుడు ఎంత బలహీనపరిచినా దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, జయమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి యొక్క బలహీనతల నుండి, సమస్యల నుండి ప్రభువా, కృంగిన స్థితి నుండి మీరు లేవనెత్తండి ప్రభువా. బలహీనపరుస్తున్న దుష్టుణ్ణి నజరేయుడని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. దుష్టుడైతే ఎప్పుడున్నాయన్నా నువ్వు బలపరిచే దేవుడు అయ్యా. దుష్టుడైతే అనేకులు ప్రభువా ఆ సమస్యను చూపించి బలహీనపరుస్తూ అయ్యా ఎంతో దిగజారుస్తాడయ్యా. కాబట్టి నాయన ఎవరు కూడా దుష్టునికి స్థానం ఇవ్వకుండా నా యేసయ్య శక్తి కలిగిన దేవుడు, నా సమస్యలు విడిపించగలిగిన దేవుడని ప్రభువా అయ్యా నిన్ను బట్టి బలపరచబడుతూ, ధైర్యపరచబడుతూ, సమస్యలో విజయాన్ని పొందుకుంటూ నీ సన్నిధిలో బలవంతులుగా సాగడానికి సహాయం చేయండి. మాటలు ప్రతి వారి హృదయంలో మంచి నేల పడిన విత్తనం వలె 30 అంతులుగా, 100 అంతులుగా, 60 అంతులుగా ఫలించును గాక. ప్రభువా మీకు స్తోత్రం. వాక్య చెప్పిన దైవజీలు మీరు బలపరచి ఇంకను మీ సేవలో బలంగా వాడుకోండి అయ్యా. అయ్యా మీకు స్తోత్రం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మనసును బలపరచి, దృఢపరచి, నీ గొప్ప జయాన్ని పొందుకొని నీ సాక్షులుగా నిలబెట్టుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.